నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని పిడతపోలూరు గ్రామంలో కరోనా లాక్డౌన్ సందర్భంగా పేదలకు కూరగాయలు నిత్యావసర వస్తువులను ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. పిడతపోలూరు గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక వైసీపీ నేత చిన్నపరెడ్డి దాతృత్వంతో కూరగాయలు నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. స్థానిక నేత దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి కరోనా సందర్భంగా పేదల సహాయార్థం 100,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి అందజేశారు. మరో 5 పుట్ల ధాన్యంను అందజేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి స్ఫూర్తితో మరో 10 పుట్ల ధాన్యంను అందజేయడానికి రైతులు ముందుకు వచ్చారు. వీరందరినీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అభినందించారు. 5 కేజీలు బియ్యం అందించడంతో పాటు కందిపప్పు ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏప్రిల్ 4వ తేదీ నుంచి 1000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడానికి కూడా నిర్ణయం ప్రకటించడం. అయితే ఈరోజు ప్రభుత్వం ఇచ్చేటువంటిది సరిపోదు అనేటువంటిది ఆలోచన చేసి స్థానికంగా ఉండేటువంటి దాతల దగ్గర నుంచి నిధులు, వస్తువులు, ధాన్యం సమీకరించి సేకరించి ఈరోజు ప్రతి ఒక్కరికి అందజేస్తున్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఇదే మండలానికి సంబంధించినటువంటి పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు 100,000 రూపాయలు విరాళంగా అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి చిన్నపరెడ్డి అవసరమైనటువంటి కూరగాయలు, నిత్యావసర సరిపోయినటువంటి కందిపప్పు అదనంగా పంపిణీ చేయడం జరిగింది. వీటితో పాటు పేదలకు సంబంధించినటువంటి చక్కెర కొనుగోలు చేయాలి అంటే గ్రామస్తులు పెద్దలు కోటారెడ్డి గారు ముందుకొచ్చి ఈరోజు దానికి సంబంధించి పూర్తిగా నేనే భరిస్తానని చెప్పి దానికి సంబంధించినటువంటి మొత్తాన్ని కూడా డీలర్కి అందజేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఒక పక్క మాస్కులు పంపిణీ చేస్తున్నాం, ఒక పక్క శానిటైజర్లు పంపిణీ చేస్తున్నాం, ఒక పక్క ఈరోజు ఉన్నటువంటి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాం, పాల ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నామంటే ఒక్కడి వల్ల కాకుండా సమిష్టిగా అందరం తోడుగా ఉంటామని చెప్పి ఈరోజు పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ధాన్యానికి సంబంధించి అన్నదాతలుగా పేరొందినటువంటి రైతులందరూ కూడా మంచి మనసుతో పెద్ద మనసుతో ఈరోజు ధాన్యాన్ని అందించడానికి ముందుకు రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలోనే ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల స్ఫూర్తి చూస్తే రాష్ట్రానికి ఈరోజు మార్గదర్శులుగా నిలబడేటువంటి పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రానికి దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితిలో ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ రైతులు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని అర్థం చేసుకుని పేదవాడికి అండగా నిలవడానికి అందరం కలిసి పనిచేయాలి, కష్టపడి పనిచేయాలి, కరోనా వైరస్ నివారించాలనేటువంటి లక్ష్యంతో అందరం కలిసి సమిష్టిగా పనిచేసి కరోనా నివారణకి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.